నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారేపల్లి అనుష్క ఛానల్ అండి. ఇప్పుడు మనం ఎంతో చక్కగా చాలా ఫాస్ట్గా ఒక మామిడికాయ పచ్చడి అనేది మనం చేసుకుందాము. యాక్చువల్గా ఇది తురిమి చేస్తారు, సో మనకి ఇప్పుడు ఆ తురుమకుండా చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు చేసేసుకుందాము. ఒక జార్లో ఫస్ట్ ఒక మామిడికాయని పీల్ తీసేసి శుభ్రంగా కారం ఉప్పు వెల్లుల్లిపై మన కాయ పులుపు బట్టి కారం ఉప్పు అది వేసుకోండి. ఓకేనా? వేసుకొని అది కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం వేసేసుకుందాం. అంటే కారం పులుపు బట్టి మనం వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇది మనకి చక్కగా ఒక 10 డేస్ ఒక 1 మంత్ స్టోర్ ఉంటుంది. కొంచెం మెంతి పిండి, ఆవు పిండి వేసుకొని మళ్ళీ ఉప్పు కారం టెస్ట్ చేసుకొని ఒకసారి మనం ఏమైనా చాలాపోతే ఒకసారి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకున్నాము మెత్తగా పేస్ట్లా చక్కగా. సో దానికి తాలింపు మనం రెగ్యులర్గా ఏవైతే వేసుకుంటామో అట్లానే తాలింపు వేసుకోండి. ఓకే, అందులో ఏంటంటే కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. సో అందరూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? అది కొంచెం చల్లారగానే మనం ఒక లిడ్లోకి తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మనం దీనిలా కూడా మనం చపాతీకి దానికి అప్లై చేసి రోల్లా కూడా వేసి ఇచ్చేయచ్చు పిల్లలకి లైట్గా అప్లై చేసి అటులోకి అన్నంలోకి.